సీసీఎల్ఏ అధికారిని అంటూ ఓ వ్యక్తి డబ్బులు చేస్తూ ప్రభుత్వ భూముల వివరాలు కావాలని బెదిరించడమే కాకుండా అక్రమ నిర్మాణాలంటూ రెండు ఇళ్లను కూల్చివేసి మిగతా వారు డబ్బులు ఇస్తారా లేదంటే మీవి కూడా కూల్చేయాలా అని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. పటేల్గూడ గ్రామం సృజనలక్ష్మి కాలనీలో సంబంధిత పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖల అధికారులు లేకుండానే పటేల్గూడ గ్రామంలో కూల్చివేతలకు పాల్పడిన వ్యక్తిపై నిన్న పంచాయతీ కార్యదర్శి రమేష్ ఫిర్యాదుతో అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 384, 419, 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.